हाय हेलो, दिस इज योर होस्ट सूर्या सागर एंड वेलकम टू सूर्यास थॉटकास्ट। फोटोग्राफी ఏవైనా అద్భుతమైన లొకేషన్స్ ని గాని, బ్యూటిఫుల్ బర్డ్స్ అండ్ ఎనిమల్స్ ని గాని, హ్యాపీ మూమెంట్స్ ని గాని, ఎమోషనల్ మూమెంట్స్ ని గాని, నీ కళ్ళతో చూసిన వాటిని ప్రపంచానికి చూపించడమే ఫోటోగ్రఫీ అంటే. మీరు మీ జీవితంలో వెనక్కి వెళ్ళలేరు, కానీ మీరు క్యాప్చర్ చేసిన ఫోటోలను చూసుకుంటే టైంలో బ్యాక్ వెళ్ళి మీ మెమొరీస్ అన్నింటినీ మళ్ళీ ఒకసారి చూసి రావచ్చు. పుట్టినప్పటి నుండి మన లైఫ్లో చాలా సంవత్సరాలు, నెలలు, వారాలు, రోజులు, గంటలు, నిమిషాలు, సెకండ్లు ఇట్లా గడిచిపోయినాయి. కానీ ఎప్పుడో కెమెరాలో క్యాప్చర్ చేసిన ఆ ఒక్క సెకండ్ మిగిలిన లైఫ్నంతా చూసుకునే విధంగా గుర్తుకొస్తాయి. ఈ ప్రపంచంలో దేనికి టైంని ఆపే కెపాసిటీ లేదు, ఒక్క కెమెరాకి తప్ప. ఫోటోస్ తీసుకోవడం చాలా ఈజీ, ఎవరైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ ఫోటోగ్రఫీ అంటే ఒక ఆర్ట్, ఇది అందరికీ రాదు, కొంతమందికి మాత్రమే సొంతం. కొంతమందికి ఒక విజన్ ఉంటుంది, ఆ సెన్సిబిలిటీ ఉన్న వాళ్ళకే వస్తుంది. ఇంకొంతమందికి వాళ్ళ పేరెంట్స్ ఫోటోగ్రాఫర్స్ అయితే వాళ్ళ నుండి వస్తుంది. అంతేగాని డిఎస్ఎల్ఆర్ పట్టుకపోయి మనం కూడా తీయడానికి ట్రై చేస్తాం, కానీ దాని ఫొటోస్ మాత్రమే అంటారు ఫోటోగ్రఫీ అనరు. మనం ఇప్పుడు ఫొటోస్ తీయడానికి డిజిటల్ కెమెరాలు, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. కానీ 2-3 డికేడ్స్ బ్యాక్ ఫొటోస్ దిగాలంటే ఒక పెద్ద టాస్క్ ఉంటుండే. ఫోటో స్టూడియోలకు పోయి ఫ్యామిలీ అందరం కలిసి దిగేవాళ్ళం. కానీ ఇప్పుడు సెల్ఫీస్ అని ఏడ పడితే ఆడ, ఎప్పుడు పడితే అప్పుడు దిగుతున్నాం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఫోటోకున్న వాల్యూ తగ్గిపోతుంది. 3-4 సెంచరీస్ బ్యాక్ ఫోటోగ్రఫీ ఎవ్వరికి తెలియదు. కానీ కొంతమంది రీసెర్చర్స్ 16th సెంచరీస్ నుండే దీని మీద వర్కౌట్ చేసినందుకు ఇప్పుడు డిజిటల్ కెమెరాలు వాడగలుగుతున్నాం. ఈ 3-4 సెంచరీస్లో ఫోటోగ్రఫీ ఎంత ఇవాల్వ్ అయిందంటే, ఇప్పుడు హ్యూమన్ లైఫ్లో కీ రోల్ ప్లే చేసేటంత. రాజుల కాలంలో కేవ్స్లో గోడల మీద పెయింటింగ్స్ వేసేవాళ్ళు. ఎవరిదైనా పెయింటింగ్ వేస్తున్నారంటే వాళ్ళు ఉన్నదానికన్నా ఇంకా అందంగా వేసేవాళ్ళు, ఎందుకంటే అప్రిసియేషన్ కోసం. అప్పుడున్న కల్చర్ అండ్ వాళ్ళ రాజ్యప్రతిష్ట ప్రపంచానికి తెలియజేయాలనే మోటివ్తో ఏదో కొత్తది కనిపెట్టాలనే ప్రాసెస్లోనే ఫోటోగ్రఫీ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ ప్రాసెస్లోనే కెమెరా అబ్స్క్యురాని కనిపెట్టడం. కెమెరా అబ్స్క్యురా అంటే డార్క్ రూమ్ అని మీనింగ్. కెమెరాని డార్క్ రూమ్లో ఉంచి లైట్ ఎక్స్పోజర్ ద్వారా తీసేవాళ్ళు. ఇదే ప్రాసెస్ని నిక్ఫోర్ నిప్సీ అనే ఫ్రెంచ్ రీసెర్చర్ యూజ్ చేసి బిటిమిన్ జుడియా అనే కెమికల్ని పాలిష్డ్ ప్యూటర్ ప్లేట్ మీద వేసి లైట్ ఎక్స్పోజర్కి పెడితే 8 గంటలు పట్టేది ఒక్క ఫోటో రెడీ అవ్వడానికి. ఈ మెథడ్లో చేస్తే ఎక్కువ టైం పడుతుందని న్యూ కాంపౌండ్స్ని యూజ్ చేసి చేద్దామని డిసైడ్ అవుతాడు. ఈ ప్రాసెస్లో సిల్వర్ అండ్ చాక్ మిక్చర్ని లైట్ ఎక్స్పోజర్కి పెడితే డార్క్ అవ్వడం అబ్జర్వ్ చేసి దీన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. దీని మీద రీసెర్చ్ చేసే ప్రాసెస్లో లూయిస్ డగారేతో కలిసి వర్క్ చేస్తాడు. నిక్ఫోర్ నిప్సీ చనిపోయిన తర్వాత డగారే ఒక్కడే రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. ముందున్న మోడల్ కంటే ఇంకా బెటర్ చేద్దామని కాపర్ ప్లేట్ మీద సిల్వర్ని యూజ్ చేసి ఫొటోస్ తీయడం అనుకుంటాడు. ఈ పేటెంట్ రైట్స్ని ఫ్రెంచ్ గవర్నమెంట్ కొని పబ్లిక్ డొమైన్లో పెట్టేసింది. దీని తర్వాత కూడా చాలా రీసెర్చ్లు జరిగినాయి, చాలామంది ట్రై చేసారు. కానీ జార్జ్ ఈస్ట్మ్యాన్ అనే పర్సన్ ఫిలిమ్ని కనిపెట్టిండు. ఫిలిమ్స్ని నెగటివ్స్ అని కూడా పిలుస్తారు. ఇంతకుముందు ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్ ఉండేవి, వాటిని రీప్లేస్ చేస్తూ ఫిలిమ్స్ వచ్చినాయి. 1880స్లో జార్జ్ ఈస్ట్మ్యాన్ కెమెరాని కనుగొన్నాడు. 1888లో కొడక్ కెమెరాని ఒక స్లోగన్తో మార్కెట్లోకి రిలీజ్ చేసిండు. స్లోగన్ ఏంటంటే, యు ప్రెస్ ద బటన్ వి డూ ద రెస్ట్ అని. ఎందుకంటే మనం ఫొటోస్ తీసిన తర్వాత కెమెరా తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫొటోస్ అడిగి ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే కెమెరాని మార్కెట్లోకి రిలీజ్ చేసిండ్రో అప్పుడే ఫోటోగ్రఫీ రివల్యూషన్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఓవర్ ద సెంచరీస్ ఫోటోగ్రఫీలో యూజ్ చేసిన మెథడ్స్, ప్రిన్సిపుల్స్ అండ్ మెటీరియల్స్ చాలా చేంజెస్ అయినాయి. డగారియో టైప్ అండ్ క్యాలోటైప్ ప్రాసెస్, లాస్ట్కి కెలోడియన్ ఆర్ వెట్ ప్లేట్ టెక్నిక్ మెథడ్స్తో ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత యూనివర్సల్లీ యాక్సెప్ట్ చేసిండ్రు. దాని తర్వాత డిజిటల్ కెమెరాలు రాకముందు వరకు ఫోటోలకి ఉండే వాల్యూ వేరే లెవెల్లో ఉండేది. ఏవైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటేనే ఫొటోస్ దిగేవాళ్ళు. ఇప్పుడు ఫొటోస్ ఎట్లా దిగుతున్నామో చెప్పని అవసరం లేదు. మోడర్న్ ఫోటోగ్రఫీ రావడం వల్ల మన లైఫ్ మీనింగే మారిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల, ఫోటోషాప్ ఎడిటింగ్ల వల్ల ఫోటోగ్రఫీకి ఉన్న వాల్యూ మొత్తం పోతుంది. ఎవడు పడితే వాడు ఫొటోస్ తీయడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం మామూలు కాదు. ఇంటి ముందర ఫొటోస్ దిగి ఏ ప్యారిస్లోనో వాటర్ ఫాల్స్ దగ్గరనో దిగినట్టు ఫోజులు ఇవ్వడం. కొంతమంది చేసే ఈ ఎడిటింగ్ల వల్ల ట్రూ ఫోటోగ్రాఫర్స్ లైమ్ లైట్లోకి రాలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఫోటోగ్రఫీ వాల్యూ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒక ఫోటో ఎంత ఓల్డ్ అయితే దానికి అంత వాల్యూ ఉంటుంది.
థర్టీ ఇయర్స్ బ్యాక్ ఫోటోకి ఒక వాల్యూ ఉంటే 100 ఇయర్స్ బ్యాక్ ఫోటోకి ఇంకో వాల్యూ ఉంటుంది. ఎవరి లైఫ్లో అయినా ఫొటోస్ అనేవి మెమొరబుల్ థింగ్స్, మన గతంలో జరిగిన వాటిని ఒక్కసారి మన కళ్ళ ముందుకు తీసుకొస్తాయి. ఇదంతా ఓకే, కానీ ఫోటోగ్రఫీ అని రోజుకి కనీసం ఒక్కసారి మన నోట్లో నుండి వస్తుంది. ఆ ఫోటోగ్రఫీ అనే వర్డ్ని ఎవరు ఇన్వెంట్ చేసిందో తెలుసా? సర్ జాన్ హెర్షల్ అనే పర్సన్ 1839లో వాడిండు. లిటరల్గా ఫోటోగ్రఫీ అంటే ఏంటంటే డ్రాయింగ్ విత్ ఎ లైట్ అని అర్థం. ఆగస్ట్ 19, 2010 వరల్డ్ ఫోటో డే, ఆ రోజు ఆన్లైన్లో ఫస్ట్ గ్లోబల్ ఫోటో గ్యాలరీ హోస్ట్ చేసిండు. ఆల్మోస్ట్ 270 ఫోటోగ్రాఫర్స్ షేర్ చేసిండ్రు వాళ్ళు తీసిన ఫోటోలని. దాదాపు వాటిని 100 కంట్రీస్ నుండి విజిట్ చేసిండ్రు. సో అందుకనే ఆ రోజుని ఫస్ట్ అఫీషియల్ వరల్డ్ ఫోటో డే అంటారు. నేను ఫర్దర్గా పబ్లిష్ చేసే ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ లేదా ఫాలో కొట్టండి. మీరు వినేది యూట్యూబ్, యాపిల్ పాడ్కాస్ట్, స్పాటిఫై, గూగుల్ పాడ్కాస్ట్, ఇలా ఏ ప్లాట్ఫామ్ అయినా సరే. నాకు సపోర్ట్ చేయాలి, నన్ను ఎంకరేజ్ చేయాలనుకునే వాళ్ళు లేదా కామెంట్ చేయాలనుకునే వాళ్ళు ఇన్స్టాలో డిఎం చేయొచ్చు. నా ఇన్స్టా హ్యాండిల్ సూర్యాస్ థాట్ క్యాస్ట్, SOORIYAS_THOUGHCAST.